శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన పవిత్రమైన తిరుమల తీర్థాద్రి. గలగల పారే దివ్య తీర్థాల జలనిధి. తిరుమల కొండపై ప్రవహించే ప్రతి నీటి బొట్టు పావన గంగోదకం. అంతటి పవిత్రమైన నీటిని వృధా చేయరాదు. నీటి సంరక్షణ మన కర్తవ్యం. అందులోనే ఉందే అసలు సిసలు దైవత్వం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం గోవిందనామ సంకీర్తనంతో ప్రతిధ్వనించే పరమ పావనమైన తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు జలప్రసాదాన్ని ఉచితంగా తీసుకొచ్చారు. సప్తగిరులపై నుండి ఎన్నో ఔషధ మొక్కలను తాగి వచ్చిన ఈ జలప్రసాదాన్ని స్వీకరించండి. పరమ పవిత్రమైన తిరుమల కొండపై ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని నిషేధించండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. భగవంతునికి భక్తునికి నడుమ అనుసంధానకర్త తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు భగవద్ దర్శనానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా పలు వివరాలు అందిస్తున్నారు. చట్టబద్ధమైన మార్గాలనే వినియోగించుకోండి, న్యాయమైన పద్ధతులనే అనుసరించండి. అంతేగాని దళారుల మాయమాటలు నమ్మి మోసపోకండి. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. సెప్టెంబర్ 30వ తారీఖు నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలిరండి, స్వామి కృపకు పాత్రులు గండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రత్యక్ష ప్రసారం.